భిన్న మతాలు సంస్కృతులకు నెలవైన మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం ఎన్నిక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో మల్కాజ్గిరి ఒకటి. ప్రధాన పార్టీలతో పాటు పలు ఇతర పార్టీల అభ్యర్థులు, 12 మంది స్వతంత్రులు, మొత్తం 33 మంది బరిలో ఉన్నారు. మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మా ప్రతినిధి ఎంవీఆర్ శర్మ ఇలా అందిస్తున్నారు. సైనికులకు శిక్షణ అందించే ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ ఏఓసీతో పాటు నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 70,000 మంది రక్షణ శాఖ ఉద్యోగులు ఉన్నారు. యాప్రాల్ ప్రాంతంలో తమిళులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచిన సిట్టింగ్ బీఆర్ఎస్ సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారడంతో ఆయన స్థానంలో మంత్రి మల్లారెడ్డి బంధువు మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది. తన కుమారుడు రోహిత్ రావుకు టికెట్ కావాలన్న అంశంపై మైనంపల్లి చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి 2 టికెట్లు సాధించాడు. ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఆ పార్టీ నుంచి మరోసారి తన విజయావకాశాలను పరిరక్షించుకుంటున్నారు. అభ్యర్థులు హోరాహోరి చేస్తున్న ప్రచారంలో స్థానిక అంశాలు, ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, రైల్వే అండర్ బ్రిడ్జీల నిర్మాణం లాంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హరీష్ రావు ప్రచారం చేశారు. వరుసగా బీఆర్ఎస్ 3వ సారి ఈ స్థానాన్ని గెలుచుకుంటుందని రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విజయం సాధించి మీకు ఒక సేవకుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. పార్టీ మారినా సొంత బలంతో ఈసారి విజయం సాధిస్తానని మైనంపల్లి అంటున్నారు. కోవిడ్ వచ్చినప్పుడు నేనే ఉన్నా, కోవిడ్ వచ్చినప్పుడు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినాం, అందరికి ప్రతి ఏరియాకి పోయి బియ్యం ఇచ్చినాము, అన్ని సరుకులు ఇచ్చినాము. 2 సార్లు ఓటమి పాలైనా తనకు ఈసారి ఓటర్లను మద్దతిస్తారని రామచంద్రరావు భావిస్తున్నారు. ఆఖరి అవకాశం భావిస్తూ మేందరూ కూడా ఈ అవకాశం నాకు ఇవ్వాల్సి కోరుతా ఉన్నాను. మిమ్మల్ని గర్వపడేలానే నేను ఈ రోజు ఉంటాను అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను, మేందరితో కోరుతా ఉన్నాను. భిన్న వర్గాల ఓటర్లున్న మల్కాజిరి ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.